వాక్య దేని వీక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిరోజు మీరు ఈ బైబిల్ స్టడీలో లేఖనాలు ధ్యానిస్తున్న దానిని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 7:14 నుంచి 36 మనం ధ్యానించుకోవాలి. 14 నుంచి 36 మనం 2 భాగాలుగా విభజించవచ్చు. 14:24 అంటే ఈ ప్యాసేజ్ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో బోధించడం గురించి తెలియజేస్తూ ఉంటుంది. 25:35 వరకు చూస్తే యేసుక్రీస్తు అనే దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ప్రజల్లో నుంచి వ్యక్తమవటం మనం చూస్తాం. యేసుక్రీస్తు నిజంగా ఆయన మెస్సయా కాదా అనే దాని మీద రకరకాల వ్యక్తులు అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడు అన్న దాని గురించి చర్చించుకుంటూ మనకి కనిపిస్తూ ఉంటారు. 7:14 కనుక చూస్తే మొదటి భాగంలో సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకున్న ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. ఇక్కడ పర్ణశాలల పండుగల్లో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పర్ణశాలల పండుగ గురించి నిన్నటి తరగతుల్లో మనం చూసాం. ఇది యూదులకి ఒక ప్రత్యేకమైన పండుగ. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను వచ్చినప్పుడు వాళ్ళు టెంపరీగా కొన్ని గుడారాలు వేసుకొని ఈ పర్ణశాలల పండుగను ఐగుప్తు యొక్క స్మరణకు దేవుడు ఏ విధంగా వాళ్ళు నడిపించాడు దాన్ని వాళ్ళు రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు మెస్సే కోసం మనం ఎదురు చూడాలి అన్నది కూడా ఈ పర్ణశాలల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది ఒకరోజులో జరిగే ఈవెంట్ కాదు, కొన్ని రోజుల పాటు ఈ పండుగ కొనసాగుతూ ఉంటుంది. వారం రోజులు లేకపోతే 10 రోజులు ఈ పండుగ కొనసాగుతూనే ఉంటుంది. అయితే సగం పండుగ అయినప్పుడు అంటే హాఫ్ ఆఫ్ ద ఫెస్టివల్ అయిపోయింది. ఈ సగం పండుగ అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి సునగోగులు అనే దేవాలయంలోకి వెళ్ళిపోయి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు యూదులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను విని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే ఈయన ఎవరో ఎక్కడ పుట్టారో వారికి తెలుసు. వాళ్ళు ఏమి చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని భౌతికంగా ఈయన ఏ కుటుంబం నుంచి వచ్చాడు, ఈయన తల్లి మరీ కాదా, ఈయన తండ్రి ఏసేపు కాదా, ఈయన సోదరీలు సోదరులు కూడా మనకు తెలిసిన వాళ్ళు కాదా, కాబట్టి మన చుట్టూ ఉండి ఈయన ఇన్ని అద్భుతమైన బోధ ఎలా చేయగలుగుతున్నాడు, ఈయన ఏ విధంగా ట్రైనింగ్ సెంటర్లో కూడా ఈయన కోచింగ్ తీసుకోలేదు, అయినప్పటికీ ఎంతో జ్ఞానాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క బోధన పటిమను వీళ్ళు చూసి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాల్లో ఉన్న లేఖనాలని ఈయన ఆపోసన పెట్టి వాళ్ళకి చెప్తూ వాటి యొక్క వివరణను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు ఈయన బోధన గురించి. అంటే ఒక వ్యక్తి యథార్థ పరుడై సత్యం ఏదో తెలుసుకోవాలని ఆశిస్తే దేవుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా బయలుపరుస్తాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తులను కనుక మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారికి పాండిత్యం ఎట్లొచ్చింది అని ఆ భౌతికంగా ఆయన యొక్క కుటుంబాన్ని లేకపోతే ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజంగా ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మనకి టీచ్ చేస్తున్నాడు అన్నది వాళ్ళు మర్చిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క మనసుల్లో ఉన్న ఆలోచనలు ఎరిగి వారికి సమాధానం చెప్తున్నారు. ఏమనంటే అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా ఎంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధకి. అయితే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఇప్పుడు నేను మీకు బోధించే బోధ ఏదైతే ఉందో, ఏదైతే నేను టీచ్ చేస్తున్నానో ఆ బోధన నా సొంతంగా నేను చేసేది కాదు, దేవుడు నన్ను పంపించాడు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, కాబట్టి ఆయన ఏ సందేశాన్ని అయితే మీకు చెప్పమని నన్ను పంపించాడో ఆ సందేశాన్ని నేను మీకు బోధిస్తున్నాను, కానీ నా సొంతంగా నేనేం చేయట్లేదు, కాబట్టి ఇట్ ఈస్ ద గాడ్స్ మెసేజ్, నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన మెస్సేజ్ అని, కాబట్టి ఇదే మెసేజ్ నేను మీకు చెప్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అంతేకాదు మీరు గనక దేవునికి సంపూర్ణ విధేయత చూపించాలని మీరు ఆశిస్తే గనక ఈ బోధ దేవుని వలన కలిగిందో కాదో లేకపోతే నా అంతటి నేను బోధిస్తున్నానో వాడు తెలుసుకుంటాడు. అంటే విధేయత లేకుండా ఇది మీకు దేవుడు రివీల్ చేయడు, బయలుపరచడు. కాబట్టి మీరు దేనికి విధేయత చూపించాలంటే ధర్మశాస్త్ర లేఖనాలకు విధేయత చూపించాలి. మీరు దేనికి విధేయత చూపించాలంటే దేవునికి మీరు విధేయత చూపించాలి. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా తను యథార్థపరుడైతే గనక సత్యం తెలుసుకోవాలని ఆశపడితే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి దాన్ని బయలుపరుస్తాడు. ఎందుకనంటే విధేయతే ఆత్మీయ జ్ఞానేంద్రం అంటారు. విధేయత లేకపోతే దేవుడు ఏ వ్యక్తికి కూడా తనేమై ఉన్నాడనేది ఏమాత్రం ఆయన బయలుపరచడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకుతాడు, కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు. యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తను చెప్పుకుంటున్నారు. ఏమనంటే నేను దేవుని యొక్క మహిమను ఎతికేవాడిని, దేవుణ్ణి భూమి మీద నేను మహిమపరచాలని చూసేవాడిని, కాబట్టి నేను
దేవుణ్ణి మహింపర్చే విధంగా ఆయన చెప్పిన పని మాత్రమే నేను చేయగలను. కానీ మనుషుల వల్ల వచ్చే ఘనత కానీ లేకపోతే మనుషుల వల్ల వచ్చే మహిమను గనక స్వకీయ మహిమను నేను కోరుకుని ఉంటే గనక నేను మనుషుల్ని సంతోషపెట్టే విధంగా నేను బోధిస్తాను. కాబట్టి నేను మనుషుల్ని సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో కాకుండా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, దేవుణ్ణి నేను మహింపరచాలని నేను ఈ సంగతులు మీకు నేను బోధిస్తున్నాను. ఎందుకంటే నన్ను పంపిన వ్యక్తి సత్యవంతుడు, ఆయనలో ఏ దుర్నీతి లేదు, కాబట్టి నాలో కూడా ఏ దుర్నీతి ఉండటానికి వీల్లేదని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క దైవ సేవకుని అభిలాష ఏమైనా ఉండాలంటే తనకు తానుగాక ప్రభువును సంపూర్ణంగా మహింపరిచేవాడిగా ఆ వ్యక్తి ఉండాలి. ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావం, ఆ గొప్పతనం ఏ సేవకుడికి, ఏ విశ్వాసి పొందుకోవటానికి వీల్లేదు. మన ద్వారా, మన సేవ ద్వారా, లేకపోతే మనం చేసే పరిచర్య ద్వారా దేవుడే మహింపరచాలన్న తృష్ణ ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి ఉండాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తృష్ణ మనకు కనిపిస్తుంది. తన ద్వారా తండ్రి మహింపరచబడాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడటానికి అర్హుడైండు కూడా తను ఏమని కోరుకుంటున్నాడంటే తను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం తండ్రిని మహింపరచడం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి చేతికి అప్పగించిన పనిని తన శక్తి లోపలేకుండా చేసి తండ్రిని మహింపరచాలని దేవుడు ఈ భూమి మీద తన యొక్క పనిని సంపూర్తి చేసి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం కూడా స్వకీయ మహిమను వెతుక్కోకుండా, స్వకీయ గ్లోరీని అంటే సెల్ఫ్ గ్లోరీని మనం పొందుకోవటానికి అభిలాష లేకుండా దేవుణ్ణి మనం మహింపరచాలన్న తృష్ణ మనందరం కలిగి ఉండాలి. 19వ వచనం చూస్తే, మోషే మీకు ధర్మశాస్త్రం నీలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను సంపజూచున్నారని వారితో చెప్పను. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ హృదయాలోచన ఎరిగాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ బోధిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన్ని క్వశ్చన్ చేస్తా, ఏదో ఒక విధంగా చిక్కుల్లో పెట్టేసేసి ఆయన్ని చంపాలి, హింసించాలన్న దృక్పథం కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాడు కదా, మీరైతే భౌతికంగా ఉన్న ధర్మశాస్త్రం మీకు మాత్రమే చెందిందని మీరు అతిశయపడుతున్నారు. కానీ దాన్ని మీరు ఆచరించి మీ ప్రాక్టికల్గా దాన్ని మీరు మీ జీవితానికి అన్వయించుకోవట్లేదు. అంటే యూదులు ఏం చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండడం ద్వారా అతిశయించారు. కానీ వాళ్ళు దానికి విధేయత చూపించడంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం నరహత్య చేయకూడదు. దేవుడిచ్చిన పదాజ్ఞలో మనకు కనిపిస్తుంది నరహత్య చేయడానికి ఎవరు కూడా అవకాశం లేదు. ధర్మశాస్త్రం దాన్ని బోధించింది. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి వీళ్ళు రెడీ అవుతున్నారంటే ధర్మశాస్త్రానికి వాళ్ళు విధేయత చూపించట్లేదు. కానీ మేము అబ్రహాం సంతానం, మాకు చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మావాడు, దీన్ని బట్టి మాత్రమే వాళ్ళు అతిశయపడే వ్యక్తులుగా కనపడుతున్నారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ హృదయాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. కానీ బహిరంగ ఆచార కర్మకాండాలు విధులన్నీ కూడా వాళ్ళు నిష్ఠాగరిష్టంగా పాటిస్తూ ఉన్నారు. మన యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురుగుడ్డలుగా ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన మనసుని ఇవ్వకుండా, ఆయనకి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వకుండా బాహ్యంగా మనం ఏది చేసినప్పటికీ అది నిష్ప్రయోజనంగానే కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ 20వ వచనంలో చూస్తే, అందుకు జనసమూహాలు దేవుణ్ణి అడుగుతున్నారు, నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను సంపజూచున్నాడని అడుగగా యేసు వారిని చూసి, నేను ఒక కార్యం చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించను. ఈ సంస్కారము మోషే వలన కలిగింది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్తున్నారు, ఇదిగో మోషే మీకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఒక వ్యక్తిని విశ్రాంతి దినాన్న సున్నతి మీరు ఇవ్వకూడదు, సున్నతి అతనికి మీరు చేయకూడదు. యాక్చువల్గా ఇది మీకు మోషే ఇచ్చింది కాదు, మోషే కంటే మీకే ఈ ఆచారాలు మీ పితరుల వల్ల మీకు కలిగాయి. ఎందుకంటే ధర్మశాస్త్రానికి ముందు అబ్రహాం ఉన్నాడు, ధర్మశాస్త్రానికి ముందే ఇస్సాకు ఉన్నాడు, ధర్మశాస్త్రానికి ముందే యాకోబు కూడా ఉన్నారు. కాబట్టి అబ్రహాము దగ్గర నుంచి ఈ సున్నతి సంస్కరణ అనేది ఆచారం యూదుల్లో వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించబడిన జనాంగం, దేవుడు వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొని రాబోతున్నాడు, రాబోయే మెస్సయ రక్తాన్ని చిందించి మనల్ని విమోచిస్తాడన్న దాని గుర్తుగా వాళ్ళు యోధా జనాంగం దేవుని స్వకీయ సంపాద్యమని సున్నతిని ఆచరించమని దేవుడు అబ్రహాంకి చెప్పాడు. కాబట్టి ఇస్సాకి సున్నతి చేశాడు, ఇస్సాకు యాకోబుకి సున్నతి చేస్తాడు, యాకోబు తన కడుపును పుట్టిన ఆ సంతానానికి 12 మంది కూడా సున్నతి చేస్తాడు. కాబట్టి మోషే మీకు ఇచ్చిన, మీకు ఇవ్వకపోయినప్పటికీ మీరు ధర్మశాస్త్రంలో దీన్ని చేర్చుకొని ఇది కూడా మీరు ఆచారపూర్వకంగా చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి సున్నతి చేయాలంటే ఆ మగబిడ్డ పుట్టిన దగ్గర నుంచి 6 నెలలు గడిచిపోయిన 8వ రోజున మీరు సున్నతి చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి పుట్టిన తర్వాత 6 నెలల తర్వాత 8వ రోజున విశ్రాంతి దినం సబ్బాత్ రోజు కనుక వస్తే ఏం చేస్తున్నారంటే, ఇది దేవుని యొక్క కార్యం కాబట్టి
సబ్బాతు దినాన్ని అంటే విశ్రాంతి దినాన్ని మీరి ఆ వ్యక్తికి మీరు సున్నతి చేస్తున్నారు. వాస్తవానికి మీరు విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, కానీ 8వ దినాన సున్నతి రోజు వచ్చింది కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఈ దేవుని యొక్క విధులన్నీ పక్కన పెట్టి మీరు సబ్బాతు రోజున ఈ యొక్క సున్నతిని మీరు ఆచరిస్తూ ఉన్నారు. కానీ అదే విశ్రాంతి దినాన నేను ఒక వ్యక్తిని స్వస్థపరిచాను. బెతస్తకోనేటి దగ్గర నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బాధపడుతున్నాడు, తన మీద కనికిరి పడి విశ్రాంతి దినం రోజున తన స్వస్థపరిచాడు. కానీ యేసు ప్రభువారు అన్నారు, మీరేమో మీరు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్న వారుగా కనపడుతున్నారు, నేను ధర్మశాస్త్రం ప్రకారం చేసినప్పటికీ మీరు చేసిందేమో మంచి కార్యంగా మీరు పరిగణిస్తున్నారు, నేను ఒక వ్యక్తిని పూర్ణ స్వస్థత గలవారిగా చేస్తే అది మీ దృష్టిలో చెడ్డ కార్యం అయిపోయింది, ఈ కారణాన్ని బట్టే మీరు నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు, హృదయాన్ని బట్టి కాకుండా వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు. అంటే మీకు బాహ్యంగా కనిపించే వాటిని బట్టి తీర్పు తీరుస్తున్నారు, కానీ అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని మీరు చూడలేదు. కాబట్టి ఒక వ్యక్తిని నేను స్వస్థపరిచినప్పుడు ఆ ఉద్దేశం తన మీద జాలిపడి తన మీద కనికరం పడి నేను చేసినటువంటి ఆ కార్యం మీరు విశ్రాంతి దినాన్న చేయకూడని పనులు చేసి కూడా మీరు ధర్మశాస్త్రం ప్రకారం ఇది కరెక్టేనని చెప్తున్నారు, కానీ అదే విశ్రాంతి దినాన నేను కనికరం గల కార్యాన్ని చేస్తే ఉన్నతమైన కార్యాన్ని చేస్తే అది మీ దృష్టిలో తప్పైపోయింది. కాబట్టి సున్నతి అనుమతించబడినప్పుడు ఒక కృపాసహితమైన కనికర కార్యాన్ని కూడా అది అనుమతిస్తుంది కదా. మీరు సున్నతి ప్రవేశపెట్టారు విశ్రాంతి దినాన, మరి సున్నతి అనుమతించబడ్డప్పుడు ఒక కృపాసహితమైన కనికరమైన కార్యాన్ని కూడా అది అనుమతిస్తుంది కదా. అంటే వారు బాహ్యంగా తీర్పు తీరుస్తున్నారు, వారు చేసినప్పుడు సంపూర్ణంగా చట్టబద్ధంగా కనిపించిన ఆ క్రియలు ప్రభువు చేసినప్పుడు మాత్రం చెడ్డవిగా కనిపిస్తున్నాయి. ఒకటే క్రియ వాళ్ళు చేసినప్పుడేమో మంచిగా చూస్తున్నారు, అదే కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు చూస్తే చెడ్డదిగా వాళ్ళకి పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెలుచూపులను బట్టి అంటే బయటికి కనిపించే దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు, కానీ లోపల వాళ్ళ యొక్క హృదయాలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్యాసేజ్లో కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు టీచింగ్లో ఇదిగో విశ్రాంతి దినం కంటే గొప్పవాడు నేను, మీరు విశ్రాంతి దినాన్న చేయకూడని పనులు చేసుకుంటూ కూడా విశ్రాంతి దినాన్ని మీరు పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నారు దేవుని దృష్టిలో మంచిదే, కానీ అదే విశ్రాంతి దినాన్న ఒక వ్యక్తిని స్వస్థపరిచి కనికరిపడి జాలిపడి ఆ వ్యక్తిని బాగు చేస్తే మీ దృష్టిలో తప్పెందుకు అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, లేఖనాలకు మీరు విధేయత చూపించాలి, ధర్మశాస్త్రాన్ని మీరు విధేయత చూపించాలి. కానీ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దేవుని మీరు పక్కకు నెట్టేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం అనేది న్యాయమైన పని కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొంచెం మనం ముందుకెళ్తే రెండో ప్యాసేజ్లోకి వస్తే 25వ వచనం నుంచి 36వ వచనం కనుక మనం చూస్తే కనుక 25వ వచనంలో యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెతుకు వాడు ఏనే కాడా, ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తుని అధికారులు నిజంగా తెలుసుకొని ఉందిరా. యేసుక్రీస్తు ప్రభువారిని చంపటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆయన బోధిస్తున్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయనతో వాదిస్తూ ఉన్నారులే, కానీ ఆయన పట్టుకోకపోవటం అక్కడున్న ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సమయం రానిదే, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించిన పనిని సంపూర్తి చేయనిదే ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద చేయవేయలేడు. ఎందుకనంటే దేవుని పని మీద వచ్చాడు, దేవుని ఆజ్ఞ లేకుండా దేవుడు అనుమతించకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమయం రాకుండా ఆయన ఎవరి చేతికి కూడా అప్పగించబడడు, ఎవరు కూడా తనని టచ్ చేయలేరు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారులే, కానీ ఆయన్ని చంపటానికి పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇది చూసినటువంటి జనులు ఇదిగో మమ్మల్ని మీరు అడిగారు కదా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారని, ఇదిగో ఆయన మీ ఎదురుగా బోధిస్తున్నాడు, మీరేం చేయలేకపోతున్నారు ఏంటి ఆయన్ని అని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు. ఈయన క్రీస్తే కదా అని అధికారులు నిజంగా తెలుసుకుంటున్నారు ఆయన యొక్క బోధలు విని. అంతేకాదు 27వ వచనం చూస్తే, అయినను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడని చెప్పుకొనిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన వచ్చినప్పుడు ఏమేం చేస్తాడు ధర్మశాస్త్రం ప్రకారం, వీటన్నిటి మీద వాళ్ళకి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెస్సియా వచ్చినప్పుడు 27 వచనం చూస్తే, మెస్సియా వచ్చినప్పుడు అకస్మాత్తుగా అద్భుతమైన రీతిగాను వస్తాడని, అది ఒక మర్మం అని యూదుల యొక్క సాధారణమైన నమ్మకం. అంటే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం, కానీ మెస్సియా ఒక బాలుడిగా జన్మించి శిశువుగా జన్మించి సాధారణమైన మానవుడిగా వీళ్ళ మధ్యలోనే పెరుగుతాడు జీవిస్తాడని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మెస్సియా వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే యూదుల యొక్క సాధారణమైన నమ్మకం ప్రకారం ఆయన ఒక మర్మలాగా వస్తాడు, ఆయన ఒక పైనుంచి దేవదూతలాగా ఈ భూమి మీద గూడిపడతాడు, అద్భుత రీతిలో అకస్మాత్తుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తాడు.
కానీ ఈయన ఒక సాధారణమైన శిశువుగా జన్మిస్తున్నాడు, ఈయన సాధారణమైన మానవుడిలాగా మనలాగా బ్రతుకుతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువుని చూసి వాళ్ళు మెస్సియాగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకనంటే మెస్సియా వీళ్ళు కోరుకున్న రీతిలో లేడు కాబట్టి. మనుషులు కోరుకున్న రీతిలో దేవుడు లేనప్పటికీ దేవుడు కోరుకున్న రీతిలో మానవులు ఉండబద్దులై ఉన్నారు. ఎందుకంటే మన ఆలోచనలు బట్టి దేవుడు తన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు. తను ఏమై ఉన్నాడో నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అలాగే ఉంటాడు, కానీ మన ఆలోచనలే మనకి రకరకాల భిన్నంగా తయారవుతూ ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, ఇదిగో మెస్సియా శిశువులాగా పుడతాడు, బెత్లెహేములో పుడతాడు. ఎలా పెరుగుతాడు? ధర్మశాస్త్రం ప్రకారం ఇదిగో ఎలా ఆయన జీవిత విధానం ఉంటుంది, ఎన్ని రోజులు బ్రతుకుతాడు, లేకపోతే ఎక్కడ తన మరణం ఉంటుంది, ఎందుకోసం ఉంటుంది, ఎవరి చేతికి తను అప్పగించబడతాడు, తను చనిపోయినప్పటికీ మూడో దినాన్ని తిరిగి లేస్తాడు, లేచిన తర్వాత తండ్రి దగ్గరికి ఆరోహణమే వెళ్తాడు. ఇటువంటి ప్రవచనాలన్నీ తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేరుతున్నప్పటికీ మెస్సియా యూదుల దృష్టిలో వాళ్ళు అనుకున్న విధంగా లేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మీద ఎవరు అని చర్చలు జరుగుతూ ఉన్నాయి. 28వ వచనం చూస్తే, కాగా యేసు దేవాలయంలో బోధించు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడనో ఎరుగుదురు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. యేసుప్రభువు మళ్ళీ చెప్తున్నారు, మీరు నన్ను ఎరగట్లేదు, ఎందుకంటే నన్ను పంపింది ఎవరో ఆయన మీరు దృష్టి పెట్టట్లేదు, నేను నా సొంతంగా నేను బోధించట్లేదు, నన్ను పంపిన తండ్రి సత్యవంతుడు, ఆయన యొక్క గుణలక్షణం చెప్తున్నాడు, ఇదిగో నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. మీరు ఆయన ఎరిగి ఉంటే కనుక నన్ను మీరు తెలుసుకొని ఉంటారు, తండ్రి చేత పంపించబడ్డాను. ఒకవేళ మీరు తండ్రి మనసు ఏంటో మీకు అర్థమైతే నేనే ఉద్దేశంతో వచ్చానో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు నన్ను తెలుసుకోవట్లేదు, నన్ను పంపిన తండ్రిని కూడా మీరు తెలుసుకోవట్లేదు. టోటల్గా మీరు లేఖనాలని పక్కదో పట్టించారు, మీ బ్రతుకులు లేఖనాలకి బద్ధ విరుద్ధంగా తయారవుతున్నాయి. కాబట్టి నేనెవరో మీకు తెలియట్లేదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియట్లేదు, నన్ను పంపిన తండ్రిని కూడా మీరు ఎరుగని వ్యక్తులుగా ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తా ఉన్నారు. 29వ వచనం చూస్తే, నేను ఆయన యుద్ధం నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. మీకైతే తండ్రి గురించి తెలియదు, ఎందుకంటే మీరు ఎప్పుడు తండ్రిని చూడలేదు. నాకు తండ్రి గురించి తెలుసు, ఎందుకనంటే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. అంటే నేను ఆయన యుద్ధం నుండి వచ్చి తిని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఏదో కేవలం దేవుని చేత పంపబడ్డాడని అర్థం కాక ఆయన నిరంతరం దేవునితో నివసించాడు, సమస్త విషయాల్లో ఆయన దేవునితో సమానమైన వాడని అర్థం. నేను దేవుని దగ్గర నుంచి దేవుని యొద్ద నుండి వచ్చి తిని అంటే దాని అర్థం భౌతికంగా ఆయన ఏదో దేవుడు దేవుని చేత పంపబడ్డాడు, ఈయన దేవుడు కాదు అనేది అర్థం కాదు. ఈయన ఆది నుంచి దేవునితో పాటు నివసించాడు, దేవునితో సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే అని ఆయన ఇండైరెక్ట్గా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నేను వచ్చి తినంటే నేను దేవుణ్ణి అయి ఉన్నాను. మీరు తండ్రిని ఎరగరు, కానీ నాకు తండ్రి గురించి తెలుసు. తండ్రి రొమ్మును నానుకొని అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరుస్తాడు. కాబట్టి నేను నా క్రియల ద్వారా మీకు తండ్రిని నేను బయలుపరుస్తున్నాను. కాబట్టి నేను తండ్రి గురించి నాకు బాగా తెలుసు, ఆయన చెప్పమన్న మెసేజ్నే నేను మీకు చెప్తున్నాను. నా సొంతంగా నేనేం చెప్పట్లేదు, నా తండ్రి సత్యవంతుడు, నా బోధలు కూడా సత్యంగా ఉంటాయి, ఎందుకంటే నేను కూడా సత్యవంతుడిని కాబట్టి అని యేసుక్రీస్తు ప్రభువు తన గురించి, తనను పంపిన తండ్రి గురించి, తన దైవత్వం గురించి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. 30వ వచనం చూస్తే, అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నం చేసిరు, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. తండ్రి సెలవు లేనిదే, తండ్రి ఆజ్ఞను తండ్రి ఆజ్ఞ అనుమతించబడిందే, ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని టచ్ చేయలేడు. ఎందుకంటే ఆయన ఏ వ్యక్తి అయినా సరే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్తి చేసేంత మట్టుకి ఆ వ్యక్తికి మరణం దరిదాపులు కూడా రాదు. ఎందుకంటే తండ్రి మన వెంట్రుకలన్నీ లెక్కించుంచాడు. ఆయన అనుమతి లేనిదే అపవాది కానీ లేకపోతే శత్రువులు కానీ మనల్ని టచ్ చేయలేరు. మనకొచ్చే వ్యాధులైనా, మనకొచ్చే బాధలైనా, మనకొచ్చే ఉపద్రవాలైనా, మనకొచ్చే మరణకరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనకు అనుమతించబడితేనే తప్ప ఒక విశ్వాసిగా అవి మనకు వస్తున్నాయి. దేవుడు అనుమతించకపోతే ఏది మరణం కూడా మనకి దరిదాపులోకి రాదు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత పంపబడ్డాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని తన శక్తిలోపం లేకుండా సంపూర్తిగా చేయబడినప్పుడు దేవుడు తన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువుకు అప్పగిస్తాడు తప్ప మనుషులు కోరుకున్న సమయంలో ఆయన సిలువుకు అప్పగించబడడు. ఎందుకంటే ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తండ్రి ఇంకా సమయాన్ని అనుమతించలేదు కాబట్టి వాళ్ళు ఆయన దగ్గరకు వస్తున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మనం విశ్వాసులంగా తండ్రి చేతిలో ఉన్నాం, మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఒక విశ్వాసి నిశ్చింతగా దేవుడు నా కాపరి అని గుర్తించి తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకనంటే దేవుడు అనుమతించందే మన జీవితంలోనికి ఏది రాదు. యోబు జీవితం మనందరికి తెలుసు. దేవుడు అనుమతించింది అపవాది కూడా యోబుని టచ్ చేయలేకపోయాడు. దేవుడు అనుమతిస్తేనే తనకు వచ్చిన రోగాలు వచ్చాయి. దేవుడు అనుమతిస్తేనే తనకున్న నష్టాలు, తనకున్న కష్టాలు, తనకున్న రోగం వ్యాధులన్నీ కూడా దేవుని చేత అనుమతించబడి మాత్రమే వచ్చింది. అది తనని పరిశుద్ధపరిచే క్రమంలో
ఒక భాగంగా ఆ వ్యాధులు తనకి ఆ నష్టం అంతా అనుమతించబడింది. వాటి వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి విశ్వాసిగా మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్న ప్రతి కార్యానికి అది మన దృష్టిలో అది ఒక మేలుకరమైన పరిస్థితి అయినప్పటికీ, మన దృష్టిలో అది కొంత నష్టాన్ని మనకు కలిగజేసే పరిస్థితి అయినప్పటికీ, దేవుడు మనకు అనుమతించబడితేనే అది మనకి అనుగ్రహించబడింది తప్ప అది మన సొంతంగా కొని తెచ్చుకున్నదైతే కాదు. వాటి వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత దేవుడే మన ఎడల కృప చూపించి మరలా మనకు వస్తున్న నష్టాన్ని కష్టాన్ని ఆయన పక్కకు తీసివేస్తాడు. కాబట్టి విశ్వాసి దేవుని ఎడల నమ్మకంతో బ్రతుకుతాడు తప్ప తన స్వకష్టం మీద లేకపోతే స్వనీతి మీద ఆధారపడి ఏమాత్రం కూడా బ్రతకలేడు. 31 వచనం చూస్తే, మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయినా అని చెప్పుకొనిరి. అంటే మెస్సే వస్తాడు, క్రీస్తు వస్తాడు, మరి ఆయన చేసిన కార్యాల కంటే ఎక్కువ ఎలా చేస్తాడు? ఆయన చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, రోగాలతో ఉన్న వాళ్ళు బాగు చేస్తున్నాడు, దయ్యాలు పట్టిన వాళ్ళు బాగు చేస్తున్నాడు, ఇలా అద్భుతమైన బోధలన్నీ కూడా చేస్తున్నాడు, వేదలేడలు కనికరాన్ని చూపుతున్నాడు, వేదలకు సువార్త చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఈయన క్రీస్తు కాకపోతే, ఒకవేళ నిజమైన క్రీస్తు వస్తే ఈయన కంటే ఎక్కువ కార్యాలు చేస్తాడంటే చేయలేడు. కాబట్టి ఈయన క్రీస్తు అయి ఉన్నాడు, ఈయన మెస్సే అయి ఉన్నాడు, ఈయన దేవుని చేత పంపబడిన విమోచకుడు అయినాడని అనేక మంది ఆయనను విశ్వసించారు. కొందరు మాత్రం వాళ్ళ కఠిన హృదయాన్ని బట్టి తిరస్కరించారు. 32 వచనంలో, జనసమూహము ఆయనను గూర్చి ఇలాగూ సణుక్కొనుట పరిశీలు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపించారు. ఎప్పుడైతే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుకుంటున్నారో, ఎప్పుడైతే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం మీద విశ్వాసం ఉంచారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రిని అంగీకరించారో, తండ్రి చేత పంపబడ్డారని అంగీకరించారో, ఈ డిస్కషన్ అంతా ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క వార్త వ్యాపించుకుంటూ వెళుతుందని అక్కడున్న పరిశీలు గమనించి, యోధా మత నాయకులు గమనించి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని పట్టుకొని తీసుకురండి కొంతమంది సైనికులు పంపించారు. అయితే ఈ సైనికులు వెళ్ళి ఏం చేశారు చూడండి. 33 చూస్తే, యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందను, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరనను. యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ జనసమూహాలు చెప్తున్నారు, కొంతకాలం అయిన తర్వాత నేను మీతో కూడా ఉండను, ఎందుకంటే నా సమయం పరిపూర్ణమవుతుంది. కొంతకాలం అయిన తర్వాత నన్ను పాపులు పట్టుకుంటారు, హింసలు పెడతారు, నేను సమస్త మానవాళ యొక్క పాప శిక్ష విమోచన నిమిత్తం నేను నా ప్రాణాన్ని పెడతాను, కాబట్టి మీతో ఎక్కువ కాలం నేను ఉండను, నా సమయం దగ్గర పడింది, కాబట్టి నేను తండ్రి దగ్గరికి మళ్ళా ఎక్కువ వెళ్ళిపోయే గడి వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన స్థానంలో శిక్ష భరిస్తాడు, మన స్థానంలో మరణిస్తాడు, మళ్ళీ లేచిన తర్వాత తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్తాడు. ఈ ప్రాసెస్ అంతా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నానో ఆయన దగ్గరికి మీరు రాలేరు, కాబట్టి నేను భౌతికంగా నేను మీతో ఉన్నాను, ఈ సమయం మీకు ధన్యకరమైంది. నేను వెళ్ళి తండ్రి దగ్గరికి మీకు గృహాలు సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకొని వెళ్తేనే మీరు తండ్రి దగ్గరకు వస్తారు, నా ద్వారా మాత్రం అనుమతించబడతారు, మీ అంతటికి మీరుగా తండ్రిని మీరు సమీపించలేరు, మీ అంతటికి మీరుగా తండ్రి దగ్గరికి ఎక్కి ఎవరో కూడా రాలేరు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, కాబట్టి నేను తండ్రి దగ్గరకు వెళ్తాను, మీరు నన్ను ఎక్కువ కాలం ఈ భూమి మీద చూడరు అని యేసుక్రీస్తు ప్రభువారు మరలా తన బోధను యథావిధిగా వారి మధ్య కొనసాగింపు చేస్తున్నారు. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరు, మీరు వెతుకుతారు బట్ నన్ను కనుగొనరు. కాబట్టి దేవుడు మనకు దొరికే సమయంలో ఆయన మనం కనుగొనాలి. వాక్యం నీకు విత్తబడుతుంది, లేఖనాలు నీకు దేవుడు అర్థమయ్యేలాగా బోధిస్తున్నాడు సంఘంలో, లేకపోతే ఇటువంటి మీడియా పరిచర్యల ద్వారా దేవుడు నీకు వాక్యాన్ని విస్తరించి నీకు చెప్తూ ఉంటే, దేవునికి ఇవ్వాల్సిన హృదయం ఇవ్వకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే తను ఒకవేళ నువ్వు వెతికే సమయంలో తను దొరకకపోవచ్చేమో. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి, నీకు ఆరోగ్యం బాగుండగానే, నువ్వు ఇంకా సజీవుడుగా సజీవురాలుగా బ్రతుకుండగానే యేసుక్రీస్తు ప్రభువారు నీ సురక్షకుడిగా అంగీకరించాలి తప్ప, నీ వయసు అయిపోయిన తర్వాత, లేకపోతే ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత, లేకపోతే వ్యాపారం అంతా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకుంటానంటే పొరపాటే. వాక్యం సెలవిస్తుంది, నేడే నీ రక్షణ దినం, నీ పోకడెప్పుడో తెలీదు, ప్రభువారి యొక్క రాకడెప్పుడో తెలియదు, కాబట్టి ఈనాడే నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. ఒకవేళ నువ్వు కోరుకున్న సమయంలో రోగాలు బారిన పడి నీ హృదయం కూడా నీ మాట నోటుకుంట మాట రాలేని పరిస్థితుల్లో, అసలు నీ హృదయానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువు నేను అంగీకరిస్తాను అనుకుంటే నీ భ్రమ. దేవుడు అన్నాడు, మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. ఇప్పుడు మీరు మీకు నేను సమృద్ధిగా దొరుకుతున్నాను, ఇప్పుడు నేను మీకు సమృద్ధిగా బోధిస్తున్నాను. ఒక సమయం వస్తుంది నా బోధలు మీరు వినాలని ఆశపడినా మీకు బోధించే వాళ్ళు ఉండరు. ఒక సమయం వస్తుంది మీరు నన్ను వెతికి కనుగొనాలని ప్రయత్నం చేసినప్పటికీ నన్ను మీరు కనుగొనలేరు. కాబట్టి ఇదే నీకు సరైన సమయం దేవునికి నీ హృదయాన్ని ఇవ్వటానికి. 35 వచనం చూస్తే, అందుకు యూదులు మనము ఈయనను కనుగొనుకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి యొక్కకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన. మానవుల హృదయాలు
ఎప్పుడూ కూడా ఈ భూ సంబంధమైన విషయాల మీదే దృష్టి పెట్టేవారుగా ఉన్నారు. ఎంత సంకుచితమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో, ఎంత అనాలోచితంగా వీరు మాట్లాడతారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎక్కడికి వెళ్తాడు మనతో లేకుండా? యూదుల్లో చెదిరిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి దగ్గరికి వెళ్తాడా? వాళ్ళ ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకైనా బోధిస్తాడా అని మరలా యేసుక్రీస్తు ప్రభువారి గురించి వీళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాదు 36వ వచనం చూస్తే, నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందినో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకుంటున్నారు. ఈయన మాట ఏంటి? పరిసయ్యులు ఆగ్రహం పడుతున్నారు, ఈయన నన్ను మీరు వెతుకుతారు కానీ కనుగొనరు, అసలు ఎక్కడికి ఈయన వెళ్తున్నాడు, అసలు ఏమని ఏమై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి మీద తర్జినా పరిచినా పడుతున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా, ఒక సాధారణమైన మనుషులుగా దేవుడు మనకిచ్చిన వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాలి. అది మన దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ, మన దృష్టిలో ఆమోదయోగ్యంగా లేనప్పటికీ, మనం కోరుకున్న విధానంలో దేవుడు లేడని, మనం కోరుకున్న విధానంలో ఆయన బోధ లేవని, మనం కోరుకున్న విధానంలో అస్త్రధారణ లేదని, మన దృష్టిలో ఏవేవో కొన్ని దేవుని పక్షంగా ఆ యొక్క పిక్చర్స్ పెట్టుకొని, ఆలోచనలు పెట్టుకొని, ఆ ఆలోచనలో దేవుణ్ణి మనం బలవంతంగా ఇమిడింపజేయాలని ప్రయత్నం చేస్తూ ఆయన సింక్ అవ్వట్లేదు కాబట్టి ఈయన దేవుడు కాదని యూదుల్లాగా మనం ఆయన్ని తిరస్కరించే వ్యక్తుల్లాగా ఉండకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు ఆయన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడు ఈ భూ సంబంధమైనగానే ఉంటాయి. ఒక సృష్టికర్త సృష్టిని సృష్టికి అతీతుడుగా ఉంటాడు. సృష్టించబడిన మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పుడు సృష్టించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? ఆయన అనంత జ్ఞానుడు. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏ సమయంలో తను ఏం చేయాలో మనకంటే కూడా ఎక్కువగా దేవునికి తెలుసు. మన జీవితాల్లో తన సమయంలో తన కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం సంపూర్ణ విధేయత లేఖనాలకు మనం కనపరచాలి. మనం సంపూర్ణ విధేయత దేవునికి కనపరచాలి. అప్పుడు తన గురించి తను మనకి ఎక్కువగా బహిర్గత పరుచుకుంటాడు. తను ఏమై ఉన్నాడు గురించి తను బయలుపరుచుకుంటాడు. ఎప్పుడంటే మన విధేయత చూపిస్తేనే. అంతే తప్ప యూదుల్లాగా, లేకపోతే పరిసయ్యుల్లాగా, యోధా మత నాయకుల్లాగా, అసలు ఈయన క్రీస్తా కాడా, ఈయన దేవుడా కాదా అని తర్జినా భర్జన మనం పడకూడదు. వాళ్ళ దృష్టిలో మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరు కూడా, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. యేసు ప్రభు వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలేదు, కాగా ధర్మశాస్త్రాన్ని ఆయన స్థిరపరిచాడు. అంతేకాదు అజ్ఞానంగా ఆయన ద్వేషించడం వలన వారే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. తప్ప యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దిన ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పటికీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలేదు, దాన్ని ఇంకా ఆయన స్థిరపరిచాడు. ధర్మశాస్త్రాన్ని మీరు బాహ్యంగా చూస్తున్నారు, వెలుచూపుల వలన చూస్తున్నారు, కానీ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మీరు తెలుసుకోవాలి. ప్రేమ, కనికరం, న్యాయాన్ని కోరుకునే దేవుడు తన కనికర కార్యాన్ని ఏ రోజునైనా సరే చేపిస్తాడు. సబ్బాతు దినాన్ని మీరు ఒక సున్నతి సంస్కారాన్ని చేసి కూడా మీరు న్యాయంగా ఉన్నారు. అదే కనికరపూర్ణమైన కార్యాన్ని, స్వస్థతను సబ్బాతు దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేస్తే మీరు ఎందుకని నన్ను చంపాలనుకుంటున్నారని ఆయన యూదుల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మన ఆచారాలు, కర్మకాండాలను మించి మనం లేఖనాలకు విధేయత చూపించి సంపూర్ణంగా దేవునికి మన హృదయాన్ని అర్పించాలి, సంపూర్ణంగా విధేయత చూపించాలి. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ద డిజోబీడియన్స్ అంటారు. అంటే విధేయత చూపించడానికి మనం డిలే చేస్తున్నామంటే కనుక అవిధేయత కిందే లెక్క. కాబట్టి విధేయత చూపిస్తేనే దేవుడు మనకి తన గురించి తను బయలుపరుచుకుంటాడు. మనం ఆయన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ఆయన ఉద్దేశాలను ప్రశ్నించడానికి వీల్లేదు. కాబట్టి మనం సంపూర్ణంగా స్వచిత్తాన్ని మొత్తాన్ని దేవుని దగ్గర సమర్పించి ఆయనకు మనం విధేయత చూపించి మన హృదయాన్ని ప్రభువుకి అర్పించాలి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమనామగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాకు సెలవిచ్చిన నీ లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా మరి యూదులైన వాళ్ళు, యోధా మతనాయకులైన వాళ్ళు, పరిసయ్యులైన వాళ్ళు ప్రభా అనుక్షణం మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన నీ బోధలు వింటూ కూడా ప్రభా వారు కోరుకున్న విధంగా మీరు లేరని ప్రభా. నాయన మెస్సయా నిజంగా వారు కోరుకున్న విధానం లేడని, ఒక మర్మంగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు సాధారణమైన శిశువుగా జన్మించి సాధారణమైన మనిషిలాగా మీరు వారి మధ్యలో జీవిస్తే నాయన దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక నిన్ను చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మానవులంగా మా ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైనగా సంకుచితమైన ఉంటాయని మాకు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, మేము నీకు సంపూర్ణ విధేయత చూపించాలని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ఈ వీక్షకులందరూ ప్రభువా వారి హృదయాలను నీకు సంపూర్ణంగా అర్పించడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.